మహావృక్షాల ఆవరణలో ఆధ్యాత్మికత ఉట్టిపడే ప్రశాంతమైన వాతావరణంలో కోరంద పొదల మధ్యలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడి దాసశ్రేష్ఠుడైన శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా కొలువు దీరిన మహిమాన్వితమైన క్షేత్రమే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక చరిత్ర కలిగి ఉన్నది. ఈ స్వామిని భక్తులు కొండగట్టు అంజన్నగా కూడా పూజిస్తారు. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఈ ప్రసిద్ధ దేవాలయం కలదు. ఆలయ ప్రాంగణంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో స్నానాదులు ఆచరిస్తే చేసిన పాపాలు తొలుగుతాయని, వ్యాధిగ్రస్తుల వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దాదాపు 500 సంవత్సరాలకు పూర్వం కొడిమ్యాల పరగణ వాస్తవ్యుడైన సింగం సంజీవుడు అనబడు పశువుల కాపరి కొండగట్టు గుట్టలో పశువులను మేపడానికి వెళ్లగా మందలో నుండి ఓ ఆవు తప్పిపోగా దాని గురించి వెతికి వేసారిన సంజీవుడు ఓ చింతచెట్టు చెట్టు కింద సేదతీరుతూ నిద్రిస్తున్న సమయంలో ఆంజనేయ స్వామి స్వప్నంలో సాక్షాత్కారమై అక్కడికి దగ్గరలో ఉన్న కోరంద పొదల్లో తాను వెలసానని, ఎండ వర్షాల బారి నుంచి తనకు రక్షణ కల్పించాలని సూచిస్తూ ఆవు జాడ కూడా చెప్పాడట. కళ్ళు తెరచి చూసిన సంజీవుడికి ఆవు కనిపించడంతో అమితానంద భరితుడే స్వామి పట్ల భక్తిభావాన్ని కనబరుస్తూ కోరంద ముళ్ళపదలను తొలగించి చూస్తే శంఖు చక్ర గదాలంకరణను కలిగి మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి విగ్రహ రూపంలో దర్శనమిచ్చాడట. అక్కడే స్వామివారికి సంజీవుడు చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక కథనం వలన తెలుస్తున్నది. ఆలయ దక్షిణ భాగంలో చెక్కబడిన శిలాక్షరాలు ఈ చారిత్రక కథనానికి సాక్ష్యంగా కనపడతాయి. దేవాలయానికి ఈశాన్య భాగంలో గల గుహల్లో మునులు తపస్సు చేసినట్లుగా ఆధారాలు కూడా కలవు. కొండగట్టు పేరు వెనుక ఉన్న కథ. ఈ ఆలయానికి ఆ పేరు రావడం వెనుక పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. లంకలో జరిగిన రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళ్తున్న సమయంలో అందులో నుండి ఒక ముక్క రాలి ఈ కొండలలో పడడం, అది కొండగట్టుగా ప్రసిద్ధి చెందడం జరిగిందనే పురాణగాథ ఒకటి ప్రచారంలో కలదు. ఇక్కడి ఆంజన్న దేవాలయం నల్లరాతి బండల సమూహంతో, గుహలతో, అనేక రకాల వృక్షజాతులతో కూడిన అటవీ ప్రాంతంలో కలదు. ఆలయం చుట్టూ పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలపై మరొక చిన్న గుట్ట ఏర్పడి ఉండగా ఆ గుట్టపై ఆంజనేయ స్వామి వెలియడంతో కొండగట్టు అని పేరు వచ్చిందని ప్రచారంలో ఉన్న మరొక కథనం. కొండగట్టు ఆలయంలో కొలువై ఉన్న అంజన్న నరసింహస్వామి ఆంజనేయ స్వామి ద్విముఖాలతో దర్శనమిస్తాడు. ఇటువంటి రెండు ముఖాలతో వెలిసిన స్వామి ఇక్కడ తప్ప మరెక్కడా లేకపోవడం విశేషం. నరసింహస్వామి విష్ణుమూర్తి అవతార స్వరూపం కాబట్టి ఆ స్వామి చిహ్నాలైన శంఖం, చక్రం ఆంజనేయ స్వామి ఇరు బాహువులకి. అదే విధంగా వక్షస్థలంలో శ్రీరామచంద్రుడు సీతమ్మ వారు ఉండడం ఇక్కడి విశేషం. ఆలయానికి దగ్గర్లో గల సీతమ్మవారి బావిలోని నీళ్లతోనే ప్రతినిత్యం స్వామికి అభిషేకం చేయడం ఇక్కడి ఆనవాయితీగా ఉన్నది. ఈ ఆలయంలో ఒకే మంటపంలో 3 వేర్వేరు గర్భగుడులుంటాయి. మధ్యలో ఆంజనేయ స్వామి, కుడివైపున వెంకటేశ్వర స్వామి, ఎడమ వైపున అమ్మవారు వెలిసి ఉంటారు. ఎడమవైపు శివపంచాయతన ఆలయం ఉంటుంది. పశ్చిమం వైపున క్షేత్ర పాలకుడైన భేతాళస్వామి దర్శనమిస్తాడు. భేతాళస్వామికి దక్షిణాన రామపాదుకలు ఉంటాయి. మరికొంత దూరంలో పొలిమేర దేవుడైన బొజ్జ పోతన్న ఉంటాడు. ఆలయ ప్రధాన గోపురానికి ఇరువైపులా ఏనుగు బొమ్మలు, గోపురం పైన ఆంజనేయుడి విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అంజన్న సన్నిధిలో దీక్ష తీసుకుని 40 రోజుల నియమానుసారం పూజ చేస్తే అనారోగ్యం బారిన పడిన వారికి, దీర్ఘకాల రోగ పీడితులకు, మానసిక రోగులకు స్వామి కటాక్షం లభించి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఈ సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మా తెలంగాణ వెబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు మా ఛానల్ ని షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి.